లేదు నేను ప్రేమించిన అభిరామ్ని అలా చావకొడతారా అసలు మీరు మనుషుల రాక్షసుల అతను ఏ తప్పు చేశాడని అలా కొట్టారు ప్రేమించడం తప్ప ప్రేమించడం తప్పు కాదమ్మా కానీ నిన్ను ప్రేమించడం తప్పు ఎందుకంటే మీ అమ్మగారు నీ పెళ్లి వేరే వాళ్ళతో చేయాలని చూస్తోంది అందుకని కొట్టి చంపేస్తారా అంతక ముందు చాలా సార్లు అతన్ని నీ జోలికి రావొద్దని మర్యాదగానే చెప్పాం బెదిరించి వదిలేసాం కానీ వినలేదు ఇంకా ఇలాగే వదిలేస్తే రేపు ఇంకా పెద్ద గొడవలయ్యే ప్రమాదం ఉంది అసలు మీకు అతని గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు నాకంతా తెలుసమ్మా అతను చాలా మంచి కుర్రాడు నువ్వు మీ అమ్మ దగ్గరికి రానని మొండికేసిన రోజే నీకు సపోర్టుగా ఉండి నిన్ను జీవితాంతం చక్కగా చూసుకోవడానికి ఆ అభిరామ్ అయితే బాగుంటాడు అనిపించి మీరిద్దరూ ప్రేమలో పడేలా చేసింది నేనే అప్పటికి మీ అమ్మ మనసులో ఏముందో నాకు తెలియదు అందుకే మీ ఇద్దర్ని కలపాలనుకున్నాను కానీ నీ పెళ్లి ఇంకొకరితో చేయాలని మీ అమ్మ ఆశపడుతుందని తెలిసి నేనే మిమ్మల్ని విడదీయాలని చూశాను ఈ విషయాలేవి మీ అమ్మకు తెలియకుండా చేద్దాం అనుకున్నాను కానీ అంటే నా జీవితం గురించి మీరు నిర్ణయాలు తీసుకున్నారా మీరేదో కష్టపడి మా ఇద్దరి మధ్య ప్రేమ కలిగేలా చేశారని అనుకుంటున్నారు కానీ నిజానికి అభిరామ్ని నేనే ముందు ఇష్టపడ్డాను అతను నాకు ఐ లవ్ యు చెప్పకముందే నేను అతన్ని ప్రేమించాను ఆ విషయం మీకు తెలుసా నేను అభిని ప్రేమించి నా ప్రేమ గురించి చెప్పాలి అనుకునేసరికి నేను ఎవరో నాకు తెలిసింది నాతో మాట్లాడతని కొట్టించిన మనిషి నేను ప్రేమిస్తున్నారని తెలిస్తే అభిని ఏం చేస్తుందో అని అతనికి దూరంగా ఉన్నారు కానీ అభిరామ్ నన్ను ప్రేమించాడు నా ప్రేమ కోసం నా చుట్టూ తిరిగి నా ప్రేమ గెలుచుకున్నాడు కానీ మీరే మా పాలిట శత్రువుల్లా తయారయ్యారు నన్ను అభిని విడదీయాలని చూస్తున్నారు నేను చావనైనా చస్తాను గాని అభిని మాత్రం వదులుకోను 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 యాక్సిడెంట్ కంటే ఇంకా దారుణం జరిగేది నేను సమయానికి వెళ్ళాను కాబట్టి కాపాడగలిగాను అసలు ఏం జరిగింది ఇంద్రసేన మీ వాడు పీకల్ దాకా తాగి ఆ చంద్రకతో పాటు ఉన్నాడు అది ఆ ఇద్దరు తాగాడా కాదు తాగించింది ఆ చంద్రికే మీ వాడికి తాగించింది ఆ సమయానికి నేను వెళ్ళకపోయుంటే ఇంకేం జరుగుండేదో మీరు ఊహించగలరనుకుంటాను
ना भरत ना लेवरा भरत नना भरत अयो असल वेळ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు ఇంకెక్కడ ఆ శివరామ ఇంట్లోనే మరి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏమయ్యారు వీళ్ళిద్దర్ని అక్కడ ఎలా వదిలేశారు అది తెలుసుకోవడం నా పని కాదు నాకు భరత్ ఇంపార్టెంట్ ఎందుకంటే అతను నా కాబోయే అల్లుడు అతను చేయజారకుండా చూసుకోవాలి కాబట్టి నా మనుషుల్ని ఫాలో చేయమన్నాను మీ వాడ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని వెళ్ళాను వెళ్ళినందుకు అక్కడి నుంచి కాపాడి తీసుకొని వచ్చాను చాచా అసలు అదాడదేనా నా కొడుకుని ఇంటికి పిలిపించి ఇలా తాగిస్తుందా దాని ఊరికే వదిలిపెట్టకూడదు దాని మీద కేసు పెడతాను ఆ శ్రమ మీకేం అవసరం లేదు భానుమతి గారు చంద్రకకి ఆల్రెడీ నేను వార్నింగ్ ఇచ్చే వచ్చాను ఇంకోసారి భరత్ తో మాట్లాడినా భరత్ తో కనిపించినా మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చాను మీ కేస్ కంటే నా మాట మరింత పవర్ఫుల్ అని మీకు తెలుసు అనుకుంటాను కోర్టులో కేసులు వాయిదాలు వేసి తిప్పుతారేమో నా దగ్గర వాయిదాలు ఉండవు డైరెక్ట్ గా శిక్ష వేసేస్తాను ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదనే విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను వెంటనే తారకి భరత్కి పెళ్లి చేయడం మంచిది ఏమంటారు అలాగే ఇంద్రసేన నాకు కాస్త టైం ఇవ్వు ఇంకా టైం ఇస్తే ఏదైనా జరగొచ్చు ప్రతిసారి నేను కాపలా కాయడం కుదరదు పైగా మీ అబ్బాయి చిన్న పిల్లడేం కాదు పేరు మోసిన లాయర్ పైగా మిమ్మల్ని ఓడించిన లాయర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత మంచిది సరే చెప్పావుగా ఆలోచిస్తాను ఇప్పటికే వీడు చేసిన పనిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను నేను నా కొడుకుతో మాట్లాడతాను ఈలోగా చంద్రిక మళ్ళీ వీడి వైపు తిరిగి చూడకుండా జాగ్రత్తగా చూసుకో ఓకే నా డ్యూటీ నేను సక్రమంగానే చేశాను ఇక మిగిలింది మీ పని గుర్తుంచుకోండి వస్తాను భరత్ నాన్న భరత్ నాన్న రే భరత్ ఏంట్రా ఇది నేను చూస్తుంది నిన్నేనా ఎలా ఉండాల్సిన వాడివి ఎలా అయిపోయావురా నాకంటే గొప్ప పొజిషన్లో నిన్ను చూస్తాననుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని అనుకోలేదురా రే భరత్ ఇంద్రసేన వార్నింగ్ ఇచ్చింది అంటే ఆ చంద్రిక మళ్ళీ వీడి జోలికి రాదు ఇప్పుడు సంబంధం ఇష్టం లేదని చెబితే ఇంద్రసేన ఏదైనా చెయ్యొచ్చు కొన్ని రోజులు మేనేజ్ చేయాలి ఎందుకు ఇంద్రసేన గారు నన్ను ఇంత అపార్థం చేసుకున్నారు ఎప్పుడూ నా మీద ప్రేమ చూపించేటోళ్ళు ఇట్లా ఎందుకు తప్పు పట్టారు ఆ
చంద్రికా ఏంటమ్మా ఎందుకు అలా ఉన్నావు ఏం లేదమ్మా ఇదిగో ముందు ప్రసాదం తీసుకో ఏమైందమ్మా ఎందుకో టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నావు ఏం జరిగింది వీళ్ళ కింద్రసేన గారి గురించి చెప్పి వీళ్ళ మనసులు పాడు చేయడం కన్నా గమ్మున ఉండడమే మంచిది గదేం లేదండి నేను మంచికనే ఉన్నా అవునమ్మా శివరావు ఏమన్నా ఫోన్ చేసాడా అది ఇంటికి వచ్చినారమ్మా వెంటనే బయటికి వెళ్ళిరు అభిరామ్కి అభిరామ్కి ఏమైంది అది ఏంటమ్మా అది అగో ఇద్దరు వచ్చిరు అభి అయ్యో అయ్యో ఏంట్రా ఏమైంది ఈ దెబ్బలేంటి కట్లేంటి ఏం జరిగిందిరా ఏమైందిరా శివ ఏదైనా గొడవ జరిగిందా మాట్లాడరేంట్రా ఏం జరిగిందో చెప్పండి అబ్బా ఏం లేదులే నాన్న మీరేం టెన్షన్ పడకండి ఈ విధంగా ఒళ్ళంతా దెబ్బలతో వస్తే ఏం లేదంటావేంట్రా ఎవరో అమ్మాయి వచ్చింది వీణ్ణి తీసుకుని బయటికి వెళ్ళింది ఆ అమ్మాయి ఎవరో తెలీదు వచ్చేసరికి ఇదిగో ఇలా దెబ్బలతో వచ్చాడు వీణ్ణి ఏమనాలి అడుగుతుంటే ఏం మాట్లాడవేరా అసలు అమ్మాయి ఎవరు ఎందుకు నిన్న అలా లాక్కుని వెళ్ళింది ఈ దెబ్బలన్నీ ఆ అమ్మాయి వల్లే తగిలాయా నిజం చెప్పరా ఏంట్రా నన్ను మాట్లాడవేంటి నువ్వు ఇలాంటి విధవ పనులు చేస్తావని నాకు ముందే తెలుసురా చెప్పు ఏం చేసొచ్చావురా నాన్న ఆగండి ఏంటిది వాడేమన్నా చిన్నపిల్లాడా అలా బెదిరిస్తారేంటి నేను బెదిరించడం కాదురా బాధపడుతున్నాను అది నీకు అర్థం కావడం లేదు ఇప్పుడే నీ విషయంలో కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నావు అంతలోనే వీడిలా ఏదో చేసుకొని వచ్చాడు అసలు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు ఇంటికొచ్చి వీడిని తీసుకుని వెళ్ళింది ఎందుకు గాయాలతో వచ్చాడు ఏదైనా గొడవ జరిగిందా ఎవరైనా కొట్టారా ఆ వివరాలు ఇంట్లో వాళ్ళకైనా తెలియాలి కదా నాన్న వాడు అసలే దెబ్బలు తగిలి బాధపడుతున్నాడు తర్వాత అంతా మీకు చెప్తాడులేండి ముందు వాడిని రెస్ట్ తీసుకునివ్వండి అభి నువ్వు రారా రా రష్ తీసుకోరా చంద్రిక బర్త్డే ఇంద్రసేన గారు వచ్చి తీసుకుపోయారు ఇంద్రసేన గారా ఆవిడ ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అనే విషయం పక్కన పెడితే వచ్చి ఏం మాట్లాడారో మీకు తెలుసా భరత్ గారు నా వల్లే తాగినారని నానా మాటలు అన్నారు నేనే ఆయన ఇంటికి తీసుకొచ్చినానని ఆయన ఈ వల్ల వేసుకున్నానని చాలా చాలా అన్నారండి నిజమా
అదేంటి ఇంద్రసేన గారు అలా మాట్లాడడం ఏంటి ఆల్మోస్ట్ నాకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడిరు అసలు నన్నొక్క వద్దండి చెప్పనికి నాకు సిగ్గుగా ఉంది అంత గోరంగా మాట్లాడిపోయిరు మరి నేను చేసిన తప్పేందో నాకేం అర్థమవుతలేదండి సారీ చంద్రిక ఇదంతా నా వల్లే జరిగింది అసలు నేను భరత్ని మన ఇంటికి తీసుకురాకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాల్సింది అటు భానుమతి గారు ఇటు ఇంద్రసేన గారు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తారో ఎందుకు ఇట్లా మాట్లాడుతారో నాకేం అర్థమవుతలేదండి నేను అంత కనుకుంటానులే చంద్రిక ఇంకోసారి ఇలాంటి ప్రాబ్లం రాకుండా భరత్ గారితో మాట్లాడతాను ఈలోగా నాకు సాయం చేస్తావా చంద్రిక చెప్పండి ఏం చేయాలి అభిరామ్ని తీసుకుని వెళ్ళిన ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఆ వివరాలు కాస్త కనుక్కోవాలి నాకు తెలిసి వాడు ప్రేమలో పడి కవితలు రాస్తున్నాడు అన్నావు కదా ఆ అమ్మాయి అనుకుంటాను తెలుసుకో సరే అండి పోలీసోళ్ళు వాసన పసిగట్టి వచ్చిండ్రేమో అనుకున్నలే ఏంటిది అప్పుడే బాటిల్ మొత్తం అయిపోయిందా ఎంత తాగినా గాని ఎక్కుతలేదో కళ్ళు మూసినా తెరిచినా కా చంద్రిక శివరాంలే యాదకొస్తున్నారు కాళ్ళని దల్చుకుంటే మత్తెక్కదు ఎక్కిన మత్తు దిగిపోతుంది గిట్ల సాటుగుండు నాతోని కాదు వాళ్ళిప్పుడు యాడున్నారో చెప్పు పొయ్యాళ్ళిద్దరిని చంపి ఆ తర్వాత వచ్చి మందేస్తా అప్పుడు గాని ఎక్కదు ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే ఏమవుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటాను బయట నీకోసం పోలీసులు చాలా వెతుకుతున్నారు ఇప్పుడు దొరికావు అంటే ఇక జన్మలో బయటికి రాకుండా పరుం నెట్టుగా లోపలేసేస్తారు అసలు నేను పోలీసుల నుంచి తప్పించుకుని వచ్చిందే కా శివరామ్ గారిని లేపే నీకే గా పని పూర్తి కాకుండా దేవునికి కూడా దొరకను మరి ఆ చంద్రికనేం చేస్తావు దాన్ని చంపవా నీకు మేనకోడలని తన మీద జాలా జాలా నాక కో పదానికి అర్థం కూడా నాకు తెలియదు చంద్రికతోని నాకు చిన్న పనుంది మాయ పోతా పోతా ఆస్తిల దానికి కూడా వాటా ఇచ్చి చచ్చిండు అందుకే దాని మెళ్ళు తాలిగడదామని చూసిన కది తప్పించుకొని పారిపోయి కా శివరం గాని ఇంట్లో చేరింది దాని కోసం వెతికి వెతికి దొరకబట్టిన సరిగ్గా దాన్ని పట్టుకునేసరికి పోలీసులు అరెస్ట్ చేశారు ముందుగాల దాని మెడలో తాళి కట్టి ఆస్తి మొత్తం లాగాల ఆ తరువాత బొందల పెట్టాల అవును నువ్వు నీ మొగుడికి విడాకులు ఇచ్చినావు కదా ఇంకా ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నేను ఆలోచిస్తుంది అతని గురించి కాదు శివరామ్ దగ్గరున్న నా కన్న బిడ్డ గురించి అసలు ఆ శివరామ్కి చంద్రికకి మధ్యన రిలేషన్ ఏంటో నీకు తెలుసా
గాడు చంద్రికని ఇంటికి తీసుకుపోయి షెల్టర్ ఇచ్చాడు. ఆ కుటుంబం మొత్తం దానికి అండగా నిలబడ్డారు. అదే ఎందుకు అని ఎవరో దారిన పోయేదాన్ని ఇంటికి తీసుకొస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ దానికి ఎందుకు సపోర్ట్గా ఉన్నారో ఆలోచించావా వీరస్వామి? బయట ప్రపంచానికి మాత్రమే చంద్రికకి ఆశ్రయం ఇచ్చినట్టు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అసలు కథ వేరు. నేను ఆ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాకే నాకు అసలు మ్యాటర్ అర్థమైంది. వాళ్ళిద్దరి మధ్య విడదీయలేని బంధమే ఉంది. కదేం లేదు, చంద్రికకి గంత సినిమా లేదు, దానికి వేరే గతి లేకపడుంది, దానికంత ధైర్యం లేదు. అదే నీకు తెలిసింది, నా కళ్ళతో నేను చూశాను. వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో చాలా రోజులున్నారంటే ఇంకా ఏం జరగలేదు అంటావా? మీరేంటి ఇక్కడ? నీకోసమే ఫోన్ చేస్తే నేనే వచ్చాను కదా. ఇది నేను రావాల్సిన సందర్భమే కదా అల్లుడు గారు. అల్లుడు గారా? అదేంటి వదిన గారు, మీరింకా తనకి చెప్పలేదా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ అమ్మగారికి నాకు మధ్య ఒక డీల్ ఓకే అయ్యింది. దాని ప్రకారం నా కూతురు తారకి నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం.